తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో 129వ డివిజన్ పరిధిలోని వెంకట్రామ్ నగర్ జయశంకర్ కాలనీలో 24,35,000తో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం షాపూర్ నగర్లోని ఎంజేఎస్ గార్డెన్లో 76 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి 76 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పురపాలక మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, వార్డు సభ్యులు జానకిరామ్, షహనాజ్ బేగం, టీఆర్ఎస్ నాయకులు చౌడ శ్రీనివాసరావు, నాగిళ్ల శ్రీనివాస్, మన్నే బాలేష్, మన్నే రాజు, సంతోష్ రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం రాష్ట్రంలో ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చిన అన్ని కూడా వాగ్దానాలు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా రెడీ అవుతా ఉన్నాయి. ఈ దసరా కూడా ఖచ్చితంగా అర్హులైన పేదలందరినీ గుర్తించి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కూడా పేదలకు ఇస్తామని కూడా సిద్ధమేసిన సంగతి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి ఇట్లా ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణం ఇది. ఖచ్చితంగా మరి రేపు రాబోయే రోజుల్లో మరి మనందరం కూడా మనం పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కరోనాతో పోరాటం చేసుకుంటూనే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలికమైన సదుపాయాలు కల్పించుకుంటూ ముందుకు పోతున్న సంగతి గుర్తు చేసుకుంటూ దాంట్లో ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.